మా ఆరు అడుగులు అజాన్ బాబుడు కేసీఆర్ ముందు నా మూడు అడుగులు రవ్వంత రెడ్డిన గింతంత రెడ్డి ఇట్లాంటి నాయకులు ఎందరో వచ్చిరు ఎందరో కొట్టుకపోయారు మరి నిన్న అటు కేటీఆర్ గారిని ఇటు కేసీఆర్ గారిని అనే ముందు నీ ఇంట్ల తెలంగాణలో ఒక సామెత ఉంది ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలంటారు నీ ఇంట్లోనే నీకు సక్కగా లేదు ఇంటి నిండా నీకు కుంపటి తయారైంది ఒక్కరు కూడా నీ గురించి మాట్లాడతలే కోమటిరెడ్డి అంటుండు కాంగ్రెస్ గాంధీ భవన్నే ఎక్క నేను నా జీవితంలో ఎక్క ముందడి గోను ఒక సామాన్య పౌరుల్లాగా ఉంటానడు దామోదర్ రాజ నరసింహ గారు అంటున్నారు ఈయన ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి మేము 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా తాతలు ముత్తాతలు తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈయన ఎవరు అసలే అక్యూజ్డ్ ఖైదీ నంబర్ 1799 ఈయనకి ఎట్లు ఇస్తారని చెప్పి ఇల్లు నిండా బయటనే హనుమంతరావు గారి నుంచి పడితే కోమటిరెడ్డి వరకు అటు రాజగోపాల్ నుంచి పడితే ఇటు షబ్బీరాల వరకు అంతర్గతంగా ప్రతి ఒక్కరు వీరు వారని కాదు అసలు ఈయనేంది ఈయనకు పిసిసి ప్రెసిడెంట్ ఏంది ఓటుకు నోటు కేసులో నోటును కొనుక్కున్నట్టే ఓటును కొన్నట్టే కాంగ్రెస్లో డైరెక్ట్ కోమటిరెడ్డి గారు చెప్పారు ఓటుకు నోటు కేసులో నోటు ద్వారా ఇయ్యాలా అదే నోటు ద్వారా మళ్ళీ కాంగ్రెస్లో పిసిసి కొన్నారని చెప్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే వాళ్ళ కుటుంబం అంటే ఒక అభిమానం ఉండే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సమయంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ కోసం కొంత సహాయం చేసిరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పడితే అందరికీ కూడా సోనియా గాంధీ అంటే ఒక అభిమానం ఉండే కానీ ఈ రోజు అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రతసారథి రేవంత్ రెడ్డికి ఇస్తే మరి దొంగల ముఠకు నాయకుడుగా ఆయన వెలుగుంతా ఉన్నాడు ఆయన నోటికి వచ్చింది ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన్నే ఒక ఐరన్ లెగ్ ఇయ్యలా పసుపు రక్తం నుంచి పచ్చ రక్తానికి ఆయన రావడం జరిగింది హైదరాబాద్ నగరం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ 23 కనెక్టివిటీ రోడ్లతో ఆయన ఇంటి కాడి నుంచి గాంధీ భవన్ పోవాలని చెప్పి చూసిన అంత బ్రహ్మాండమైన రోడ్లు హైదరాబాద్ నగరంలో చాలా బ్రహ్మాండంగా రోడ్లు వర్క్ జరుగుతూ ఉంది జరిగింది అదే రోడ్ల మీద ఆయన నడుస్తూ ఉన్నాడు ఇవాళ మల్కాజ్గిరిలో ఎంపీ అయిన తర్వాత కూడా ఏ ప్రజల సమస్యలను పట్టించుకోలేడు ఏ గల్లీలో కూడా తిరగలే నామమాత్రంగా 3-4 గల్లీలు తిరిగిర్రు ఇలా ఆయన చెప్తా ఉన్నాడు అభివృద్ధి లేదని చెప్తాను వేల కోట్ల అభివృద్ధి లక్షల కోట్ల అభివృద్ధి తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లు నిధులు నియమకాలను మేనిఫెస్టోలో పెట్టిన 99 అంశాలను పూర్తిగా అమలు చేసినటువంటి ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఉందా అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏం మాట్లాడాలనో అర్థం కాక ఏ మాటలు మాట్లాడితే నేను ఫేమస్ అవుతా ఏ కుటుంబాన్ని తిడితే ఫేమస్ అవుతా అని చెప్పి అనుకుంటున్నాను కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కాటి కాలి గోరుకున్నది నీ ముఖంకు కూడా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పిసిసి ప్రెసిడెంట్ అయినో ప్రజా సమస్యల మీద పోరాటం చేయి ఎప్పుడు జైలు పోతావో నీకే తెలియదు ఎప్పుడు బెయిలు రద్దవుతావో నీకే తెలియదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే బెయిల్ పార్టీ దాంట్లో అనుమానం లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక మంది నాయకులు అనేక మంది పిసిసి ప్రెసిడెంట్ అనేక మంది ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి దాంట్లో నువ్వు ఒక్కరి కాబట్టి మరి ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని పిసిసి చేయాలనో అర్థం కాలేదు అర్థం కాకుండానే వారు ఇలా వారి యొక్క సొంత పార్టీలోనే విమర్శిస్తూ ఉన్నారు ఈ బ్లాక్ మెయిలర్స్కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఏమైనా లాభం అయితే నాకు తెలియదు కానీ ఆయన పర్సనల్ దందాలకు దందాకోరులకు బ్లాక్ మెయిలర్స్కి మాత్రం మంచిగా బ్రహ్మాండంగా అధ్యక్షుడు కొనసాగుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా తొలుతనే ఎందుకయ్యా చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉంది భాగ్యనగరం దేశంలోనే ఒక గొప్ప నగరంగా వర్ధిల్లుతుంది ప్రపంచంలో నీ గొప్ప కంపెనీలన్నీ హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నాయి దాని చెత్త నగరం అంటే నీ స్టేట్మెంట్లు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పక్క రాష్ట్రాలు ఇక్కడ వచ్చే కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చే కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే విరజిల్లే కంపెనీలన్నీ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ప్రతిపక్ష పాలక పక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉంటుందో ఎమ్మెల్యేలకు మా అందరికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక ఎంపీగా కూడా హైదరాబాద్ నగరంపై నీకు అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు మానుకో ఎందుకంటే ఈ భాగ్యనగరం చెత్త నగరం అనడం మూసినది మీద కామెంట్ చేయడం నీ మీద మొగుల్కు యూసు ఉమ్మినట్టు అవుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వారికి నేను తెలియజేస్తూ ఉన్నా మీదికి తీసి ఉమ్మిస్తే అది నీ మీదనే పడుతుంది రేపు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేటోడివి ఈ ప్రాంతంలో ఎంపీ ఎమ్మెల్యేలు ఉండేటోడివి మొన్ననే కొడంగల్ ప్రజల్ని తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ
అభివృద్ధి కి వినాశకారుడిగా ఉంటున్నావు మరి కాంగ్రెస్ యొక్క తోలు కప్పుకొని తెలంగాణ తోలు కప్పుకొని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో ఉండి తెలంగాణకు విద్రేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను ప్రజలు చీదరించుకున్నారు కాబట్టి ఇకనైనా నువ్వు పిసిసి అధ్యక్షుడిగా నీ కార్యక్రమాలు కొనసాగించుకో నీ ప్రజా సమస్యలపై పోరాటం చేయు మా మానిఫెస్టోలో ఎక్కడన్నా ఒకటి రెండు మేము చేయకపోయితే వాటి గురించి ప్రజల తరపున కొట్లాడు గాని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కేటీఆర్ గారి మీద మాట్లాడితే ప్రజలే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు నిన్న మా నిజామాబాద్ గుండు పరిస్థితి ఏమైందో తెలిసింది పసుపు బోర్డుకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ప్రజల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద మాట్లాడితే అసకొత్తురు అనే గ్రామంలో అక్కడ వెళ్తే బాల్కొండ నియోజకవర్గంలో మా మంత్రులను మమ్మల్ని ప్రశాంత్ రెడ్డి గారిని అందరిని కూడా ఆయన ప్రతినిత్యం విమర్శిస్తూ మాట్లాడుతుంటే అసలు బాండ్ పేపర్ రాసిచ్చిందే నువ్వు బాండ్ పేపర్ కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఈ దేశంలో ఎవరైనా ఒక ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చినట్టే అది నిజాంబాద్ గుండు అరవింద్ కాబట్టి ఆ గుండు అరవింద్ ఆయన అంటుండు ఎక్కడికక్కడ రెచ్చిపోయిన అంటారు నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ కు ఫస్ట్ సమాధానం చెప్పు ఆయన నిన్ను అసకొత్తుల్లో ఏ విధంగా అడ్డుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కేటీఆర్ మీద మాట్లాడుకుంటే నిన్ను గ్రామ గ్రామాన్ని అడ్డుకుంటారని చెప్పి నేను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా ఇకనైనా బ్లాక్ మెయిల్ పనులు బంద్ చేసి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కోసం ప్రజల పక్షాన కొట్లాడు నీకు పదవొచ్చింది ఉందాతనాన్ని పెంచుకో ప్రజలలో గౌరవాన్ని పొందు గాని పిచ్చి మాటలు మాట్లాడితే గొప్పన అయితే అని చెప్పి అనుకోకని చెప్పి నీకు సీరియస్ గా మేము వార్నింగ్ కుడిస్తున్నాము నువ్వు ఇట్లా మాట్లాడుకుంటా ఊరు తిరిగితే ఇలా తెలంగాణ ప్రజల దేవుడైనటువంటి కేసీఆర్ గారి మీద మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రతినిత్యం సంతోషంతో ఉన్న రైతులు కానీ నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ.